नमस्ते वेलकम टू कैनर चैनल नेनु श्रीलता मुंदुगा हेडलाइंस एमपीजीवीएल द्वारा केंद्रम दृष्टि के गंगवरम पोर्ट कार्मिकल समस्या नंदिगम पट्टणंलो सुरक्षा कार्यक्रमंलो पाल्गोने एमएनसी मोंडिदोक अरुण कुमार सोशल मीडिया लो वस्तुन्न कदनालु अपूर्त कल्पन अंटुन्न एसीबी कंची कचर्ल सीआई कात्यायनी వేతనాల అమలు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్ తో అదాని గంగవరం పోర్ట్ కార్మికుల తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 11వ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు సందర్శించి కార్మికులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా తన సంఘీ భావాన్ని తెలియజేశారు. అనంతరం నరసింహరావు మాట్లాడుతూ పోర్ట్ కార్మికుల సమస్య చాలా సున్నితమైనప్పటికీ పరిస్కారం విషయంలో తత్సారం జరగడం బాధాకరమని అన్నారు. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు గంగవరం పోర్ట్ రాకతో జీవితాలు బాగుపడతాయని భావించారని కనీస వేతనాల అమలు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనే ప్రధాని డిమాండ్ తో అదాని గంగవరం పోర్ట్ కార్మికుల తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీక్షా శిబిరాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహరావు సందర్శించి కార్మికులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా తన సంఘీ భావాన్ని తెలియజేశారు. అనంతరం నరసింహరావు మాట్లాడుతూ పోర్ట్ కార్మికుల సమస్య చాలా సున్నితమైనప్పటికీ పరిష్కారం విషయంలో తత్సారం జరగడం బాధాకరమని అన్నారు. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు గంగవరం పోర్టు రాకతో జీవితాలు బాగుపడతాయని భావించారని అయితే ఆశలన్నీ తలకిందులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన గంగవరం పోర్టు అదాని పోర్టులో కార్మికులు గత 11 రోజులుగా కొన్ని డిమాండ్లతో ఇక్కడ దీక్ష చేస్తున్నారు. ఆయొక్క కార్మికులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళ శ్రమదోపిడీ జరుగుతుంది. వాళ్ళు భూములు ఇస్తే ముందు స్టీల్ ప్లాంట్ కి భూములు ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ వాళ్ళ నుంచి అప్పుడు ఒక ప్రైవేట్ సంస్థ భూములు తీసుకొని ఆ భూములు తాకట్టు పెట్టి ఇక్కడ పోర్టు నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి 11% వాటా ఉండేది. ఆ 11% వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా అదానికి అమ్మేయడం వల్ల ఈ యొక్క సమస్య వచ్చిందని కార్మికులు వాపోతున్నారు. వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మేమంతా పోరాడతాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి ఈ యొక్క గంగవరం పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఏదైతే బేసిక్ శాలరీ ఉందో వాళ్ళకి 12,000 నుంచి 15,000 లోపే వస్తుంది. కానీ అది 22,000 ఉండాలి. టీఏడీఎల్ కలిపి 36,000 రూపాయలు నెలకు రావాల్సింది. అది కూడా చాలా దారుణంగా 14,000 15,000 రావడం అనేది చాలా అన్యాయం. ఇంకో డిమాండ్ ఏంటంటే 29 మందిని అన్యాయంగా తొలగించారు. వారందరినీ కూడా వెంటనే ఆంక్షలు లేకుండా వెంటనే డ్యూటీలో తీసుకోవాలని వారి యొక్క డిమాండ్. ఆన్ డ్యూటీలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మరణిస్తే వారి కుటుంబ సభ్యులకి 30 లక్షలు నగదుతో పాటు వారి కుటుంబంలో ఉన్న వారి భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ శాశ్వత ఉద్యోగం కల్పించాలన్నది మరొక డిమాండ్. ఏదైతే ఇప్పుడు జీపీఎస్ గంగవరం పోర్ట్ సర్వీసెస్ అని వీళ్ళకి ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. అది జీపీఎల్లో గంగవరం పోర్ట్ లిమిటెడ్లో వాళ్ళందరినీ కూడా చేర్చినట్లయితే 36,000 జీతం వర్తిస్తుంది. అది కూడా ప్రధానమైన డిమాండ్. అక్రమంగా కొంతమందిని తొలగించారు. వారందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని న్యాయబద్ధమైన వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ డిపోలో కార్మికులను డిపో మేనేజర్ సిఐ వేధిస్తున్నారని ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు గండి రామకృష్ణ ఆరోపించారు. డిపోలో అధికారుల దమనకాండకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. సంస్థ ప్రభుత్వంలో విలీనమైన అధికారుల వేధింపులలో మార్పు లేదని అన్నారు. నా పేరు గండి రామకృష్ణ, స్టీల్ సిటీ డిపో ప్రెసిడెంట్. మరి చాలా కాలంగా ఇక్కడ కొత్తగా జాయిన్ అయిన ఏదైతే డిపో మేనేజర్ గారు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కార్మికుల మీద విపరీతమైన దమనకాండ, మరి అటు ప్రభుత్వం తాలూకా
రూల్స్ ని పాటించరు ఇటు సంస్థలో ఒక నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి అవి కూడా పాటించరు ఆయన సొంత నిర్ణయాలు మరి ఈయన జాయిన్ అయిన అంటే యూనిఫామ్ లేదంటే మరి ఎక్కడ ఏ 200 చిల్లర డిపోల్లో ఎక్కడ కూడా మరి యూనిఫామ్ లేకుండా ఈ ఐడెంటిటీ కార్డుల మీద సంతకం పెట్టే కార్యక్రమం అయితే ఏ డిపో మేనేజర్ చేయలేదు ఈయన ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఇలా సిక్కులు మన గవర్నమెంట్లో కలిసాం అది ఎవరో గవర్నమెంట్ హాస్పిటల్లో సిక్కు కానీ లేదా మన మా డిపార్ట్మెంట్లో హాస్పిటల్లో సిక్కు కానీ ఇస్తే ఆ సిక్కులకి జీతాలు ఎవరు మరి ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇలా మరి ఇలా మేము ప్రభుత్వంలో ఎందుకు కలిసామా అనే విధంగా మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా మరి మా మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి మా కుటుంబాల్లో ఆనందాన్ని మరి పెంపొందించే మరి ఆయన రుణాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము మరి అలాంటి ప్రభుత్వంలో ఎందుకు కలిసామనే మరి కార్యక్రమం వచ్చే విధంగా మరి ఇంక్రిమెంట్లు కలపరు మరి ఏదైతే మాకు రావాల్సిన పే స్కేల్ ఏరియల్స్ కలపరు మరి ఏ రకమైన ఇబ్బందులు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు డ్యూటీల్లో ఇబ్బంది లేవులు ఇవ్వరు మరి చాలా ఇబ్బందులు పెడుతూ మరి ఇలా ఏదైతే డిపో మేనేజర్ గారు మరి ఇక్కడ దమనకాండ చేస్తూ ఉన్నారో మరి ఆయనకు తోడు ఇక్కడ ఏదైతే అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నారో ఆయన ఈయన కలిసి కార్మికులు వేధించడమే పని ఇలా మరి ఆ మహానుభావుడు ఏదైతే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని కింద మరి ఇలా విశాఖపట్నాన్ని చేస్తూ ఉంటే మరి రోజు రోజుకి మరి దినదిన అభివృద్ధిగా ప్రజలు పెరుగుతున్నారు మరి ఇక్కడ అవసరాలు పెరుగుతున్నాయి కానీ బస్సులు పెరగవలసింది పోయి దాదాపు ఈ డిపో మేనేజర్ గారు సీఏ గారు ఇక్కడ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి దాదాపు 30 మరి ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేయడం జరిగింది మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇవాళన్న టైం రేపు ఉండదు రేపు ఉన్న బస్సు ఇవాళ ఉండదు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలోని 9-10 వార్డుల పరిధిలో జగనన్న సురక్షా క్యాంపులో పాల్గొని మంజూరైన సర్టిఫికెట్లను అందజేశారు ఎమ్మెల్సీ ముండితోక అరుణ్ కుమార్ ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగామను 30 పాలించిన నాయకులు చేయలేని పనులను మేము అధికారంలోకి వచ్చాక 3 చేసి చూపించాం అని కేవలం సిమెంట్ రోడ్లు వేసి అదే అభివృద్ధి అనుకోవడం అవివేకం అని నందిగామకు రెవెన్యూ సబ్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 2 అర్బన్ హెల్త్ సెంటర్లు ఓపెన్ జిమ్ శివాలయం అభివృద్ధి రోడ్ల విస్తరణలో భాగంగా సీఎం రోడ్లు చందర్లపాడు రోడ్డు రామన్నపేట రోడ్డు అభివృద్ధి త్వరలో ఏర్పాటు చేయనున్న మహిళా కళాశాల 100 ఆసుపత్రి కేంద్రీయ విద్యాలయం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇంటింటికి తాగునీటి కుళాయి పనులు మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ 15 డ్రైనేజీల నిర్మాణం 2,000 ఇళ్ల పట్టాలు కోవిడ్ కేర్ సెంటర్ ఇవన్నీ మేము కేవలం 2 చేశామని అన్నారు మహిళా కళాశాల విషయంలో కావచ్చు 100 ఆసుపత్రి కావచ్చు కేంద్రీయ విద్యాలయం కావచ్చు స్కూల్లో నాడు నేడు కావచ్చు రెవెన్యూ సబ్ డివిజన్ కావచ్చు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు మున్సిపాలిటీ అప్గ్రేడేషన్ కావచ్చు రోడ్లు విస్తరణ కావచ్చు అనాసాగరం టీవీఆర్ గాలిలో అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మేము సాధించింది 2 మాత్రమే మీరు దిగండి 5 2014-19 వరకు నందిగామ పట్టణానికి మీరు ఏం చేశారు ఒకసారి చెప్పండి మాట్లాడితే సిసి రోడ్లు వేసారని చెప్పడం కాదు ఇన్ని సిసి రోడ్లు వేశారు ఒక్క డ్రైన్ అయినా కట్టారా రోడ్లు మాత్రం పోస్తారు డ్రైన్ మాత్రం ఈరా ఏమి మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారుగా డాక్టర్ జగన్మోహన్ రావు ఏ విధంగా ఎమ్మెల్యే ఉన్నారో గతంలో కూడా మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారుగా ఎందుకు నందిగామ గురించి ఆలోచించలేదు ఎందుకంటే మీరు ఇతరుల మీద ఆధారపడతారు మేము స్వతంత్రంగా నందిగామ గురించి ఆలోచిస్తాం ఎన్టీఆర్ జిల్లా మైలివరం పట్టణం ప్రభుత్వం ఆసుపత్రి సమీపం నుండి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ సర్కార్కు ఎమ్మెల్యే వసంతకు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఆ భవనం మేము కట్టామని గొప్పలు చెప్పుకొని సిగ్గు ఎగ్గు లేకుండా శిలా ఫలకాలు వేసుకుంటున్నారని సిగ్గు లేకుండా ఇసుక గుట్టలు పోసి అమ్ముకుంటున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్స్ మీదకు ఆపరేషన్ థియేటర్లోనికి ఇసుక వస్తుందని నెలకి 21 తాళ్లేపల్లి ప్యాలెస్కు ఈ ఇసుక డబ్బులు వెళ్తున్నాయని ఇసుక డంపు ఇక్కడ నుండి తీసివేయమని రోగులు డాక్టర్లు పనిచేసే సిబ్బంది ప్రాణాలను కాపాడండి వారి ప్రాణాల పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదా అని రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆసుపత్రి వద్ద ఇసుక డంపులు పెట్టలేదని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ నుండి ఇసుక డంపింగ్ యార్డు తొలగించేస్తామని ఛాలెంజ్ చేశారు పైగా ఈ భవనాన్ని కట్టడానికి ఈ వైసీపీ ప్రభుత్వానికి పట్టింది సిగ్గు లేకుండా ఇక్కడ ఇసుక పోసుకొని ఆ ఇసుకని ఇక్కడ అమ్ముకుంటా ఉన్నారు
మంచి గాలి వస్తే ఆ ఇస్కంతా కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల మీదకి వస్తా ఉంది మొత్తం ఈ హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో గాని పేషెంట్స్ దగ్గర గాని ఇన్ పేషెంట్స్ దగ్గర గాని అవుట్ పేషెంట్స్ దగ్గర గాని ఆ ఇసుక గుట్టలో ఈ విధంగా పోసి ఆ విధంగా ఇసుకని అమ్ముకుంటా ఉన్నారు ఆ ఇసుక మీద నెలకి 21 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి డబ్బులు అల్తా ఉన్నాయి ఈ భవనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 3 కోట్ల రూపాయలు నిదిలిస్తే శంకుస్థాపన చేస్తే ఈ భవనాన్ని 4 ఏళ్ళు ఆపి మేము కట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు ఇవాళ మేము ఉద్రిచ్చామని శిలాపలకాలు వేసుకుంటున్నారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాబార్డు డబ్బులు జిల్లాలో మొత్తం ఈ భవనాలకి డబ్బులు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా ఇసుక పోసుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ఇసుక డంపులన్నీ కూడా ఇక్కడి నుంచి తీసేస్తాం ఇప్పుడే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నా అందరినీ హెచ్చరిస్తున్నా మీకు సిగ్గుంటే మీకు ఇమీడియట్గా బుద్ధి ఉంటే జ్ఞానం ఉంటే ఈ ప్రభుత్వానికి అధికారులకి యంత్రాంగానికి ఇమీడియట్గా ఇసుక డంప్ ఇక్కడి నుంచి తీసేయండి రోగుల ప్రాణాలు ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రాణాలు ఇక్కడ పనిచేసే డాక్టర్ల ప్రాణాలు ఆపరేషన్ థియేటర్లో ఇసుక వస్తుంటే మీరు దోసుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప ఆ ఇసుకని తినడానికి ఆ ఇసుకను అమ్ముకోవడానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు తప్ప వీళ్ళ ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా బాధ్యత లేదు ఏమాత్రం కూడా రోగుల పట్ల మీకు శ్రద్ధ లేదు ప్రేమ లేదు ఇంతకన్నా సిగ్గుందా అని అడుగుతున్నా రాష్ట్రంలో ఏ హాస్పిటల్ పక్కన ఈ విధంగా ఇసుక పోసుకొని అమ్ముకుంటారా మార్కెట్ యార్డ్ ఇక్కడ నసరారి పనిచేశాడు చైర్మన్గా ఆయన మార్కెట్ యార్డ్లో పోసుకొని ఇసుక అమ్ముకున్నారు తూ అని అక్కడ ఊశాను అక్కడ తుమ్ము అక్కడ ఊసిన తర్వాత సిగ్గొచ్చి అక్కడ తీసేసి ఇక్కడ పెట్టారు ఈ ఇసుకొచ్చి ఇక్కడ ప్రాణాలు తీస్తున్నాయి అంటే మార్కెట్ యార్డుల్లో ఇసుక అమ్ముకుంటారు గవర్నమెంట్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఇసుక పోసి అమ్ముకుంటారు అంటే ఇసుక అమ్ముకోవడానికి వచ్చారా ఇసుక పోసుకోవడానికి వచ్చారా ఆ ప్రజలు ప్రాణాలు రోగులు ప్రాణాలు ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా బాధ్యత లేదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఈ డంపింగ్ యార్డు మూంచేస్తాను డంపింగ్ యార్డు ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా బాధ్యత లేదు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఇమ్మీడియట్గా ఈ డంపింగ్ యార్డు మూంచేస్తాను డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండే ప్రశ్నే లేదు ఇసుక అనేది ఇక్కడ అమ్మే పనే లేదు ప్రకృతి సంపదని ఈ విధంగా 100 కోట్లు దోపిడీ చేసి ఇష్టారాజ్యంగా అమ్ముకుంటుంది విశాఖ పెందుర్తి నిన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తిలో సుమారు 400 మంది తమ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు భవిష్యత్తు రాజకీయాలపై తన అనుచర గళంతో పంచకర్ల చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు అమరావతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో ఈ నెల 17 అమావాస్య తర్వాత పార్టీ మారే అవకాశం ఉందని అన్నారు కార్యకర్తలు అభిమానులు అండగా నిలబడి వాలనిదే నా జయమని చెప్పారు పెందుర్తి నియోజకవర్గం నుండే పోటీ చేస్తానంటున్న గంటా పదంగా చెప్పారు ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు అభిమానులు అనుచరులు పాల్గొన్నారు మరి ఎంత తక్కువ టైంలో చెప్పినప్పటికీ ఎంతమంది ఆపడానికి ట్రై చేసినప్పటికీ కూడా ఈ సభకు నిండుదనం తెచ్చే విధంగా ఎంతమంది వచ్చినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరిని ఈ రోజు వచ్చిన వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటాను ఎవరిని కూడా మర్చిపోననేది మరొకసారి మీకు తెలియజేస్తూ ఒత్తిడి వల్ల ఊళ్ళో బెదిరింపుడు వల్ల ఇలాంటి కార్యక్రమాల రాని వాళ్ళను కూడా ఏమీ అపార్థం చేసుకోము వాళ్ళు కూడా మన అన్నదమ్ములే అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున పేర్లు చెప్పడం ఎందుకంటే ఏదైనా ఒక పేరు మిస్ అయిపోతే అది బాగోదు కాబట్టి ఇంత చక్కటి ఏర్పాటు చేసిన మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీగా మీ ఇళ్ళకి వెళ్ళండి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34వ డివిజన్ కేదార్ రాజేశ్వర రావుపేట మీసాల రాజారావు వంతెన వద్ద రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరియు బీసీ మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల మీరా ఆధ్వర్యంలో టమాటా రేటు పెరుగుదల నిరసనగా టమాటా రేటు తగ్గేంత వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేజీ 30 రూపాయలకే పంపిణీ చేయడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో కొట్టేటి హనుమంతరావు బోదాల నందకుమారి అడ్డూరి కొండలరావు పి శ్రీనివాసరావు కె వెంకటేశ్వరరావు ఈగల సాంబ దంగేటి శివరాం ప్రసాద్ బక్కం సత్తిబాబు గుండు సుధాకర్ పట్నాల రమణ బొమ్మిడి రాము లంకలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.
అలాగే సోషల్ మీడియాలో వస్తున్న అసత్యపు కథనాలను ఖండించి పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కాచ్యాయని. ఎన్టీఆర్ జిల్లా నందికామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కాచ్యాయని మీడియాతో మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో వరుసగా వస్తున్న అసత్య కథనాలను ఆమె తిప్పికొట్టారు. మద్యం రవాణా కేసులో ఎవరిని విడిచిపెట్టలేదని వ్యక్తులు మార్చలేదని ఈ సందర్భంగా ఆమె వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలపై ఉన్నత అధికారులు ఫిర్యాదు చేస్తానని వారి ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుందని అన్నారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకి నా ఖండన ఏమిటంటే నిరాధారమైనటువంటి వార్తల్ని పర్సనల్ ఫీలింగ్స్ తోటి అంటే వాళ్ళు మమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా రిక్వెస్ట్లు చేసినప్పుడు మేము ఆ రిక్వెస్ట్ని పరిగణనలోకి తీసుకోకుండా మా ఉద్యోగ బాధ్యతల్ని మేము నిర్వర్తిస్తున్నప్పుడు ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు మా మీద అదే బలిగా ఈ మధ్యకాలంలో వరుసగా కథనాలు రాయడం జరిగింది. అయితే వీళ్ళు రాస్తున్నటువంటి ప్రతి అభియోగము కూడా నిరాధారమైనదే. మేము ఇప్పటి వరకు ఏ కేసు వదిలిపెట్టడం కానీ వదిలిన కేసు పట్టుకున్న కేసుల్లో మనుషులను మార్చడం కానీ ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదండి. ఇది ఎందుకని వీళ్ళు అడిగింది మేము చేయనందుకు కారణంగా మా మీద ఇటువంటి అభియోగాల్ని చిత్రీకరిస్తున్నారనేది మాకు అర్థమైంది. ఈ విషయాన్ని నేను మా పై ఆఫీసర్ల దృష్టిలోకి తీసుకెళ్ళి వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటానని తెలియజేస్తాను. వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని విశాఖ అధ్యక్షుడు నియోజకవర్గం 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అల్పున కనకారెడ్డి డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై ఆ వార్డు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ పరిధిలోని పూర్ణ మార్కెట్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడారు. ప్రజలకు పాలనను చేరువ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తక్షణమే బేషరత్తుగా వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వాలంటీర్లందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని పవన్ కళ్యాణ్ గారు దాన్ని తప్పగా మాట్లాడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వేస్తున్న వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం. వాలంటీర్ మంది తప్పుపడుతున్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన వాలంటీర్ వ్యవస్థని మన పవన్ కళ్యాణ్ గారు తప్పుపడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఏకవచనం మాట్లాడుతున్నారు. మా అధినాయకుని ఏకవచనం మాట్లాడినప్పుడు రేపు పవన్ కళ్యాణ్ ఎందుకంటాం, రేపు పవన్ కళ్యాణ్ అని మేము కూడా మాట్లాడగలం. రేపు పవన్ కళ్యాణ్ నేను నీ పరిస్థితి ఏంటి గుర్తుపెట్టుకో. ఈరోజు వాళ్ళ మీద మాట్లాడేందుకు మీ ఖండిస్తూ ఈ యొక్క 35 ఓట్లో మానవరం చేస్తున్నాం. ఈ యొక్క విషయంపై పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నివాసికి క్షమం చెప్పాలని కోరుకుంటున్నాం. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ నివాసి మీకు చెప్పులతో బుద్ధి చెప్తారని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అలాగే మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ రేపు అవరా పవన్ కళ్యాణ్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రాష్ట్ర అధినేత, ఈ ఒక అధినేత మీద నువ్వు ఏకవచనం మాట్లాడుతున్నావు, మేము కూడా ఏకవచనం మాట్లాడుతున్నాం. రే నీ సిగ్గుంటే నిజంగా నీకు ఒక అమ్మా బాబు పుట్టినోడు అయితే సిగ్గులాచి ఉంటే నిజంగా నువ్వు రా ఓట్లోకి వస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నేను చూపిస్తాం. అంతేగాని నువ్వు 3 పిల్లలు చేసుకొని ఏ పిల్లలందరూ ఉన్నావో నీకు తెలియని విషయం. అటువంటి వాడు ఒక ఆడపిల్ల విమర్శిస్తావా? ఆడపిల్ల విమర్శంతో నీకేమనుందా? నువ్వు ఆడవాళ్ళ జీవితం ఆడుకున్నావు, ఆడపిల్ల విమర్శిస్తావా? రాష్ట్రంలో మొన్న 2019లో ఒక టికెట్ వచ్చింది, ఆ టికెట్ కూడా డిపిజన్లో ఓడిపోతానని నేను సభముఖంగా చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర పడి మాట్లాడు. నువ్వు పవన్ కళ్యాణ్ ఏమంటే నీ మీద ఏదో గౌరవంతో మాట్లాడు, గౌరవం కూడా నువ్వు గౌరవం చెడకూడదు. కానీ నువ్వు రాష్ట్రంలో తిరుగుతున్నావు, నువ్వు ఏ రాష్ట్రంలో ఏ మూల తిరిగినా మెయిన్ వాలంటీర్ వస్తే నీకు చెప్పులతో కొడతానని నీ సభముఖంగా చెప్తున్నాను. రేపు రాబోయే రోజులు 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 170 వస్తాయి, అప్పుడు నీ తలతీసి ఎక్కడ పెట్టుకోవాలో నువ్వు గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పడి మాట్లాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ వాళ్ళ నివాసం చిన్నది కాదు, తెల్లవారు 6 అయ్యేటప్పటికి సూర్యుడు ఉదయించకముందే అవతావతలకి పెన్షన్ ఇస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. సరే ఉద్యోగాలు 5 కోట్ల రూపాయలు చేస్తూ ఉన్నాం. సరే నిజంగా నువ్వు గుండెలు మంచి పవను, నీ గుండెలు చెప్పవను. గతంలో 2014లో నువ్వు చంద్రబాబు సపోర్ట్ చేసావు, బాబోస్తు జాబ్ అన్నారు. ఎవరికి ఇచ్చాడు జాబు? అట్లీస్ట్ 1000 రూపాయలు చేతకెళ్ళి ఇచ్చాడు. ఎవరికి జాబ్ ఇచ్చాడా? ఒకడికి ఇచ్చాడు పప్పుకి, తన పప్పు అంటే ఎవరు? లోకేష్కి. ఎమ్మెల్యేగా పోటీ లేకుండా ఎమ్మెల్యే తీసి మినిస్ చేసావు.
అది చాపిచ్చా ను ఆల్రెడీ సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని ఇద్దరు అమ్ముకున్నారు అమరావతిన్నో అమరావతి రేట్ చేసో ఎన్ని లక్షలకు అమ్ముడుపోయో బీజేపీ ఎంత ప్యాకి తీసుకున్నాం ఈ రోజు కూడా చంద్రబాబు ఎంత ప్యాకి తీసుకున్నాం ప్యాకెలు తీసుకుని నీకెందుకు జగన్మోహన్ కోసం మాట్లాడటం వైఎస్ జగన్ మోహన్ అంటే ఆయన తండ్రి మీద తనేలాంటి ప్రభుత్వం పరిపాలన అందిస్తున్నాడు ఇది పేదలు సుఖ సంతోషంలోనంటే కేవలం జగన్మోహన్ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం విమర్శిస్తున్నంటే నీకు పుట్టుకలు ఉండవు గుర్తుపెట్టుకో రేపు రాబోయే రోజుల్లో 2002లో ఈ ప్రజలు అలాగే చెప్తారు వాళ్ళ రోజు ఇబ్బంది పెట్టావే ఇక్కడ వాళ్ళ రోజు కాదు ప్రతి ఆరు జన్మం కూడా నువ్వు కించపరిచిన మాట్లాడవు అసలు ఆరు జన్మ ఆడవిలు ఆరు జన్మ అని తెలుస్తా కదా ఒక ముగ్గురు పిల్లలు చేసుకున్నావు ఎవరు ఏమున్నారు ఎవరెవరు పుట్టారని తెలియ పరిస్థితులు ఉన్నావు అటువంటి వాడు ఇది జగన్మోహన్ విమర్శిస్తావా ఇది ఒక ఫ్యాన్సల్ విషయం కాదు ఒక అమ్మోడు అవ్వచ్చు తల్లిదండ్రులు ఎంత హ్యాపీ అంత సంతోషం అంత సొంత చేస్తున్నారు అమ్మోడు రాగానే నా సంవత్సరం 15,000 రూపాయలు అమ్మోడు పడుతుందంటే ఆ పిల్లలకి పేద పిల్లలకి స్కూల్ ఫీజు కట్టిన డబ్బులు సరిపోయిన అమ్మోడు డబ్బులు వేస్తున్నారు అటువంటి వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావంటే నీకు దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పుడు దగ్గర మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాం ఇది మళ్ళీ ఈ రోజు కానీ రేపు కానీ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా నువ్వు వాళ్ళు తప్పైపోయిన సంబంధం చెప్పలేదా మీ రోజు ఇదే కార్యక్రమం చేస్తాం ఇంకా ఈ రోజు తక్కువ ఇది మానవ దేశం రేపు దిష్టి బొమ్మ కాలుస్తాం ఎల్లుండు నిజంగా నీ బొమ్మ పెట్టి నీ ఫోటో పెట్టి పెట్రోల్ బస్ కాలుస్తాం నాకు ఎవరు ఆఫ్తారు చూస్తాం జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడావా మంచోత్ కబుర్దార్ పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర మాట్లాడు అని చెప్పి ఈ సభ ముఖ్యంగా మనం చేసుకుంటున్నాం 35వ వార్డు పూర్ణ మార్కెట్ ఏరియాలో మరి వార్డు అధ్యక్షులు కనకరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా సోదరిమణులు వాలంటీర్లు గురించి వాళ్ళకి జరిగిన అవమానం గురించి మేము ఈరోజు వాళ్ళకి మద్దతుగా మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నో దుర్భాషలు ఆడినందుకు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి మీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరు ప్రజలకు తెలియపరవలసి ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కేంద్ర నిఘా వర్గాలు అతనికి డేటా సేకరించి ఇచ్చాయని అంటున్నారు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చేటండి ఆయనకు సమాచారం ఆయన ఏమైనా రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ ఐజీ అనుకుంటున్నాడా ఏదైనా సిటీకి పోలీస్ కమిషనర్ అనుకుంటున్నాడా ఈ యొక్క సెంట్రల్ లో ఉన్న కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ చప్పుడు పెట్టండి ఇది మహా అబద్ధం అనమాట పచ్చి అబద్ధం తన సొంత నిర్ణయాల్ని తనకి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి కేంద్ర నిఘా వర్గాల మీద పెడుతున్నాడు అది అబద్ధం అండి ఏ ఇంటికని వెళ్ళి ఏమైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు అరువులా అని చెప్పి చేయొద్దు కానీ అమ్మఒడి కానీ ఇవ్వడానికి వాళ్ళు డేటా అడిగి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందిస్తున్నారు తప్ప వాళ్ళ వ్యక్తిగత సమాచారం కానీ పర్సనల్ విషయాలు కానీ ఏ వాలంటరీ కూడా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అడగటం లేదండి ఒక వాలంటరీ తప్పు చేస్తే 500,000 మంది వాలంటీర్లు అనకూడదు ఒక వాలంటరీ అబ్బాయి ఏదైనా లంచం తీసుకుంటే అందరినీ అనకూడదు అతను ఏం చేయాలంటే అతను కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి అతను గౌరవంగా మాట్లాడాలి ఇతరులను గౌరవించాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలో నేర్చుకోవాలి అలాంటప్పుడే రాజకీయాలు చేయాలి కానీ నాకు నోరు ఉంది కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఎవరినైనా తిడతానంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎలా మొక్క మీద పడుతుందో పవన్ కళ్యాణ్ ఎన్ని తిట్లు తిట్టినా మళ్ళీ ఆయనకే తగులుతాయి కాబట్టి ఈరోజు మీ ప్రింట్ మీడియా కూడా వాలంటీర్ల విషయంలో మీరు న్యాయం జరిగేటట్టు మీరు కూడా వాలంటీర్లకు కూడా మీరు న్యాయం చేస్తారని ఇలాంటి దుర్భాషలని పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పేదాకా మా పోరాటం ఆగదు వాడలా వీధి వీడులా జరుగుతూనే ఉంటుంది ఆయన క్షమాపణ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజులు అన్నారు ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 48వ వార్డు కార్పొరేటర్ గంగల కవిత 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు 48వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ నీలి రవితో కలిసి సుమారు 6 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గొలగాని కేకే రాజులు మీడియాతో మాట్లాడారు ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఊర్వశీ జంక్షన్ నుండి బర్మా క్యాంప్ వరకు సీసీ రోడ్డుతో పాటు డ్రైన్స్ వాల్స్ సంబంధించి అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసినట్టు చెప్పారు స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు దీర్ఘకాలిక ఉన్న సమస్యలను గుర్తించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు నార్త్లో సుమారు 6 కోట్ల వ్యయంతో ఈరోజు బీటీ రోడ్డుని అలాగే 48వ వార్డులో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు మేము ఇవన్నీ కూడా చేసాము అలాగే ఈ
మేమంత కూడా కలిసికట్టుగా చేసి విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా అని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా అన్ని వార్డులను కూడా డెవలప్‌మెంట్ చేస్తున్నాము ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్స్ డ్రైన్స్ మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా జీవీఎంసీ ఎప్పుడు నిరంతరం కూడా ప్రజల కోసం నిరంతరం కష్టపడి అన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే వార్డ్ డెవలప్‌మెంట్లు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గౌరవ మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ గారి చేతుల మీదగా 48వ వార్డు 49వ వార్డుకి సంబంధించి 48వ వార్డు కార్పొరేటర్ గంకల కవితి గారు 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్ గారు 48వ వార్డు ఇన్ఛార్జ్ నీల రవి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు దీర్ఘకాలికంగా ఉన్న ఓర్వసీ జంక్షన్ నుంచి ఈ సిఎస్ఎఫ్ క్వార్టర్స్ వైపు వెళ్ళే ఈ బర్మ క్యాంప్ రోడ్ అంటాం దీన్ని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోకుండా ఉంది ఈరోజు ఆ రోడ్డుని 189.5 లక్షల రూపాయల నిధులతో ఆ రోడ్డుతో పాటు 48వ వార్డుకి సంబంధించి కొండవాలి ప్రాంతాల్లో మెట్లు డ్రైన్స్ కమ్యూనిటీ హాల్స్ రోడ్స్కి సంబంధించి సుమారు 4.85 కోట్ల లక్షల రూపాయల నిధులతో ఈ రెండు వర్క్స్ కూడా కలిపి ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాదు గతంలో కూడా ఈ వార్డుకి సంబంధించి ఇప్పటికే 2.75 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం అదేవిధంగా ఈ వార్డులో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా చొరవ తీసుకుని ప్రతి విశాఖపట్నానికి పర్టికులర్గా ప్రతి డివిజన్లోనూ కూడా ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ వార్డులో ఒక హాస్పిటల్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసి హాస్పిటల్ను కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఏదేమైనా ప్రజాభిప్రాయాన్ని 100కి 100% గౌరవించు ప్రతి సమస్యని కూడా ఏ విధంగా అయితే సంక్షేమం విషయంలో 100కి 100% అర్హతనే ప్రమాణకంగా తీసుకుని సంక్షేమ విషయంలో ఈరోజు సంక్షేమాన్ని ప్రజలందరికీ కూడా పార్టీలకి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాము అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి తాగునీటి సమస్య కానీ మంచినీరు కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ బరియల్ గ్రౌండ్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ స్కూల్స్ సంబంధించి కానీ మౌలిక వసతుల కల్పనలో కూడా 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభివృద్ధి చేసి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన గత 6 నెలల కాలంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 45 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది అక్టోబర్ని టార్గెట్గా చేసుకున్నాం వచ్చే అక్టోబర్ నాటికి ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించాలనేది మా ముందున్న లక్ష్యం ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా కూడా కోఆపరేట్ చేసిన జీఎంసీ కమిషనర్ గారికి మేయర్ గారికి గౌరవ ఎంపీ గారికి అదేవిధంగా మా కార్పొరేటర్లకి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వికే పిసిపిఆర్ చైర్పర్సన్ శ్రీమతి చొక్కాక లక్ష్మి 54,000 ఎకరాల భూమిని బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రక నిర్ణయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు విశాఖలోని సర్క్యూట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు దళితులకు అసెండ్ భూములు ఇచ్చిన వాటి మీద హక్కు ఉండేది కాదని 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల మీద ఇప్పటికీ వారికి హక్కు లేదని అన్నారు అలాంటి దళిత అసెండ్ భూములపై వారికి హక్కులు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు అన్నారు దళితులకు చాలా చోట్ల శ్మశానాలు లేక చాలా ఇబ్బంది పడేవారని దళితులకు శ్మశానాలకు స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అన్నారు వరాల గురించి 2-3 విషయాలు మీతో చర్చించాలని నిర్ణయించుకున్నా ఈ రాష్ట్రంలో 1954 తర్వాత పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు మరలా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 20 సంవత్సరాలకు ముందున్నటువంటి భూములన్నిటినీ ఆ ప్రెక్కాడితే డొక్కాడినటువంటి పేదలకు ఇచ్చిన భూముల్ని వాళ్ళకి సంక్రమించే విధంగా చర్య తీసుకోవటం చాలా గొప్ప నిర్ణయం ఎందుకంటే 1954 ముందు ప్రజలకు అందించే అవకాశం ఉంది దానికి వాళ్ళకి హక్కులు కూడా సంక్రమించాయి కానీ 54 తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు లేని పరిస్థితి ఉంది దానికి సంబంధించి 1977లో పిఓటి చట్టం ప్రత్యేకంగా ఈ పేదలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం
అవ్వకుండా ఈ ప్రజలకి అందాలన్న ఆలోచనతో అప్పుడు పేదలకు సంబంధించినటువంటి భూములు ఎవరు వారికి సంక్రమించే ఆలోచన లేకుండా నడిపినటువంటి పరిస్థితి నిజంగా పేదవారికి కష్టం వస్తే ఆ భూమిని వాళ్ళకి హక్కు లేదు పేదవారికి అనారోగ్యం వస్తే దానికి అమ్ముకునే అవకాశం లేదు పేదవారి పిల్లలు చదువు అవసరమైతే వాటిని అమ్ముకునే అవకాశం లేదు ఇలాంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో మొన్న జరిగిన క్యాబినెట్ లో 20 సంవత్సరాలకన్నా ముందు అసైన్మెంట్ భూములన్నీ వారికి హక్కు సంక్రమించే విధంగా తీసుకోవడం అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం కూడా నేను తెలియపరుస్తా ఉన్నా దాని ద్వారా దరిదాపు 15,21,160 మంది పేదలకు అందే విధంగా దరిదాపు 27,41,698 ఎకరాలు భూమి పేదలు అమ్ముకోవడానికి అవకాశం కలుగుతుంది నిజంగా ఇలాంటి అవకాశం ఏ ముఖ్యమంత్రి తీసుకోలా ఈ పేదలకు ఇలాంటి భూమి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం